మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అనేక పాసిస్ట్ చట్టాల రూపకల్పన చేస్తా ఉంది అందులో భాగంగానే మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది అందులో భాగంగానే మూడు అత్యంత ఫాసిస్ట్ వ్యవసాయ చట్టాల రూపకల్పన చేసి మరి రైతుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం యావత్ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉంది ఈ రైతు సంఘాలు ఈ నెల 26వ తేదీన రెండోసారి దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్యుఐగా మరి రైతాంగం ఇచ్చినటువంటి 26వ తేదీ బంద్ను పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మరి మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సంపదను మరి వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి అదాని అంబానీలకు దోచిపెట్టేది దేయంగా దోచిపెట్టడం కోసమే ఈ రోజు రాజ్యాంగపరంగా హక్కు రాజ్యాంగపరంగా మరి కల్పించినటువంటి దాదాపుగా 71 ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రైవేటీకరణ పేరుతో సిద్ధమవుతా ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా ఇవ్వాల్సినటువంటి పునర్విభజన చట్టం ప్రకారం హక్కుగా ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాని పూర్తిగా ఇయ్యమని చెప్పి నిన్నటి రోజున పార్లమెంటులో తేల్చేసినటువంటి సందర్భం మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నాకు అంతమంది ఎమ్మెల్యేల్ని అండి అంతమంది ఎంపీల్ని అండి మరి కేంద్రం మెడల్ ఉంచుతాం అరగదీస్తాం ఇరగదీస్తాం అని చెప్పి మరి ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పూర్తి స్థాయి మెజారిటీ దేశంలో ఎక్కడ రానంత మెజారిటీ ఈరోజు రాజ్య మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెడితే మరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దాదాపు 32 మంది ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కును మరి ఆంధ్ర హక్కైనటువంటి ప్రత్యేక హోదాని ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ మోకాళ్ళ దగ్గర మోకరించేటువంటి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్యుఐగా కేంద్ర ప్రభుత్వంకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు మీరు ఈ కార్పొరేట్కు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చట్టాల రూపకల్పన కాకుండా దేశానికి దేశ ప్రజానికానికి అవసరమైనటువంటి చట్టాల రూపకల్పన చేయాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగినటువంటి బంద్లు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో పార్టిసిపేట్ చేయాలా మరి రోడ్లపైన ఆయన కూడా బంద్ను జయప్రదం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు బంద్లో పాల్గొనాలని చెప్పి కూడా ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి రైతు వ్యవసాయ చట్టాలకి మద్దతు తెలుపుతున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పుట్టకడేలు లేకోకుండా చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజనులు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతా ఉన్నారని చెప్పి కూడా ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ మరి ఈ నెల 26న జరిగేటువంటి బంద్కు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ప్రజానీకం అంతా కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేయాల్సిందిగా మరి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్యుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం।